హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్ వెంకట్ బాట్నీ. నీట్ MC20 కాంపిటేటివ్ ఎగ్జామ్స్ దృష్టిలో ఉంచుకొని మనము జూనియర్ ఇంటర్మీడియట్ బాట్నీ సంబంధించి ప్రిపరేషన్లో భాగంగా డైవర్సిటీ ఇన్ ద లివింగ్ వరల్డ్ అనే యూనిట్లో ద లివింగ్ వరల్డ్ అనే చాప్టర్ కింద గత సెషన్లో మనము లివింగ్ థింగ్స్ అంటే లివింగ్ ఆర్గానిజమ్స్, నాన్ లివింగ్ ఆర్గానిజమ్స్, అలాగే నాన్ లివింగ్ లివింగ్ ఆర్గానిజమ్స్లో డిఫైనింగ్ ప్రాపర్టీస్, అలాగే నామిన్క్లేచర్, ICBN రూల్స్ ఇవి డిస్కస్ చేసుకున్నాం. అలాగే చివరిలో మనం అక్కడ సిస్టమాటిక్స్ గురించి డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో ఇక్కడ మనకు సిస్టమా, ఇది లాటిన్ వర్డ్, సిస్టమా నుంచి మనం తీసుకున్నాం. సో సిస్టమా మీన్స్ సిస్టమాటిక్ అరేంజ్మెంట్ ఆఫ్ ఆర్గానిజమ్స్ అని కూడా చెప్పుకున్నాం. సో మొట్టమొదటిసారిగా లిన్నేయస్ యూజ్డ్ సిస్టమా నేచురే యాజ్ ద టైటిల్ ఆఫ్ దిస్ హిస్ పబ్లికేషన్. ఆయన పబ్లికేషన్కు లిన్నేయస్ చేసినటువంటి ఎక్స్పెరిమెంట్స్లో ఆయన పబ్లికేషన్కు ఉన్న టైటిల్ ఏంటి, సిస్టమా నేచురే అని యూజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనకు లిన్నేయస్ అనేది మనకు ముఖ్యం. అలాగే ఈరోజు సెషన్లో టాక్సానమిక్ కేటగిరీస్ గురించి డిస్కస్ చేద్దాం. క్లాసిఫికేషన్లో భాగంగా మనము ఇవన్నీ కూడా అవసరమవుతాయి. ఈ టాక్సానమిక్ కేటగిరీస్లో సో ఈచ్ స్టెప్, ఇక్కడ హైరార్చీ లెవెల్స్ ఉంటాయి. అందులో మనకు ఈచ్ స్టెప్ రిప్రజెంట్స్ యాజ్ ఏ ర్యాంక్ ఆర్ కేటగిరీ. సో క్లాసిఫికేషన్లో ప్రతి స్టెప్ను మనము హైరార్చీ లేదా కేటగిరీస్ అంటాం. సో సిన్స్ ద కేటగిరీ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ఓవరాల్ టాక్సానమిక్ అరేంజ్మెంట్. సో కేటగిరీ అనేది ఒక పార్ట్. ఈచ్ కేటగిరీ రెఫర్ టు యాజ్ యూనిట్ ఆఫ్ క్లాసిఫికేషన్. ప్రతి కేటగిరీ వచ్చేసి దట్ ఈజ్ నథింగ్ బట్ ఏ యూనిట్ ఆఫ్ క్లాసిఫికేషన్. రిప్రజెంట్స్ ఏ ర్యాంక్, అది ఒక ర్యాంక్ను తెలియజేస్తుంది. సో ఈజ్ కామన్లీ టర్మ్డ్ యాజ్ టాక్సాన్, దాన్ని మనము టాక్సాన్ అని చెప్పుకోవచ్చు. సో ఈచ్ టాక్సాన్ ఇన్ ఫ్యాక్ట్స్ రిప్రజెంట్స్ ఏ యూనిట్ ఆఫ్ క్లాసిఫికేషన్. సో ప్రతి టాక్సాన్ కూడా ఒక క్లాసిఫికేషన్లో ఒక యూనిట్ అన్నమాట. అలాగే ఈ టాక్సానమికల్ స్టడీస్లో భాగంగా ఈ కేటగిరీస్లో మనకు కింగ్డమ్, డివిజన్, ఫైలం. సో మనకు డివిజన్ అనేది బాటనీలో చూస్తాం, అదే జువాలజీలో అయితే ఫైలం అని డిస్కస్ చేస్తాం. క్లాస్, ఆర్డర్, ఫ్యామిలీ, జీనస్ అండ్ స్పీసీస్. ఆల్ ఆర్గానిజమ్స్ ఇంక్లూడింగ్ దోస్ ఇన్ ద ప్లాంట్ అండ్ యానిమల్ కింగ్డమ్స్ హ్యావ్ స్పీసీస్ యాజ్ ద లోయెస్ట్ కేటగిరీ. అండ్ ఇక్కడ తక్కువ కేటగిరీ ఏది అంటే స్పీసీస్ అనేది లోయెస్ట్ కేటగిరీ. సో ఇక్కడ చూస్తే టాక్సానమిక్ స్టడీస్ కన్సిడర్ స్పీసీస్ ఏ గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్ ఆర్గానిజమ్స్. సో స్పీసీస్లో మనం ఏమంటున్నాం, గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్ ఆర్గానిజమ్స్ విత్ ఫండమెంటల్ సిమిలారిటీస్. సో ఫండమెంటల్ సిమిలారిటీస్ ఉన్నటువంటి ఇండివిజువల్ ఆర్గానిజమ్స్ యొక్క గ్రూప్ని మనం ఇక్కడ స్పీసీస్గా డిస్కస్ చేస్తున్నాం. సో క్లోజ్లీ రిలేటెడ్ స్పీసీస్ బేస్డ్ ఆన్ ద మార్ఫలాజికల్ డిఫరెన్సెస్. సో దగ్గర సంబంధం ఉన్నటువంటివన్నీ కూడా ఒక స్పీసీస్ గ్రూప్ కింద చేర్చుంటాం. ఇక మనకు సో కన్సిడర్ మాంజిఫెరా ఇండికా మ్యాంగో యొక్క సైంటిఫిక్ నేమ్ అది. సొలానమ్ ట్యూబరోజమ్ పొటాటో, నికోటియానా టొబాకం టొబాకో. సో ఆల్ ద త్రీ నేమ్స్ ఇండికా, ట్యూబరోజమ్ అండ్ టొబాకం రిప్రజెంట్ ద స్పెసిఫిక్ ఎపిథెట్స్. సో మనం ఇంతకుముందే డిస్కస్ చేసిన బయోనామియల్ నామిక్లేచర్లో భాగంగా ప్లాంట్ నేమ్లో ఫస్ట్ వర్డ్ జీనస్, సెకండ్ వర్డ్ స్పీసీస్ అనమాట. సో ఈచ్ జీనస్ మే హ్యావ్ వన్ ఆర్ మోర్ దాన్ వన్ స్పెసిఫిక్ ఎపిథెట్స్. సో ప్రతి జీనస్లో ఒకటి కన్నా ఎక్కువ స్పెసిఫిక్ ఎపిథెట్స్ ఉండవచ్చు. సో సొలానమ్ మెలాంజిన, సొలానమ్ ట్యూబరోజమ్, ఆ విధంగా అనమాట. సో స్పీసీస్ నేమ్స్ మారుతుండవచ్చు. సో బట్ హ్యావింగ్ మార్ఫలాజికల్ సిమిలారిటీస్, ఫర్ ఎగ్జాంపుల్ సొలానమ్, ఇట్ ఇంక్లూడ్స్ స్పీసీస్ లైక్ ట్యూబరోజమ్, నైగ్రమ్, మెలాంజిన. అంటే సొలానమ్, ట్యూబరోజమ్, సొలానమ్, నైగ్రమ్, సొలానమ్, మెలాంజిన. సో ఆ విధంగా స్పీసీస్ నేమ్స్ అనేది, స్పీసీస్ వర్డ్ అనేది మారుతుండవచ్చు, జీనస్ ఒకటే కూడా ఉండవచ్చు. నెక్స్ట్ జీనస్ చూద్దాం. సో జీనస్ అంటే ఇట్ ఈస్ ఎ గ్రూప్ ఆఫ్ రిలేటెడ్ స్పీసీస్. సో రిలేటెడ్ స్పీసీస్ సంబంధించిన గ్రూప్ని మనము జీనస్ కింద డిస్కస్ చేస్తాం. విచ్ హ్యాస్ మోర్ క్యారెక్టర్స్ ఇన్ కామన్ ఇన్ కంపారిజన్ టు స్పీసీస్ ఆఫ్ అదర్ జెనరా. ఓకే, వీ కెన్ సే దట్ జెనరా ఆర్ అగ్రిగేట్స్ ఆఫ్ క్లోజ్లీ రిలేటెడ్ స్పీసీస్. సో క్లోజ్లీ రిలేటెడ్ స్పీసీస్ని మనం ఏమనొచ్చు, జీనస్ అని చెప్పొచ్చు. సో పొటాటో, బ్రింజాల్ ఆర్ టూ డిఫరెంట్ స్పీసీస్ బట్ బిలాంగ్ టు ద జీనస్ సొలానమ్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఫ్యామిలీ. సో గ్రూప్ ఆఫ్ రిలేటెడ్ జెనరా. సో గ్రూప్ ఆఫ్ జెనరా జీనస్ గ్రూప్నే ఫ్యామిలీ అంటున్నాం. సో స్టిల్ లెస్ నంబర్ ఆఫ్ సిమిలారిటీస్ ఆర్ కంపేర్డ్ టు జీనస్ అండ్ స్పీసీస్. సో జీనస్ స్పీసీస్ కంపేర్ చేస్తే తక్కువ కంపారిటివ్ సిమిలారిటీ, అంటే తక్కువ సిమిలారిటీస్ ఉన్నటువంటి క్యారెక్టర్స్ ఉంటాయి.
సో ఫ్యామిలీస్ ఆర్ క్యారెక్టరైజ్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ బోత్ వెజిటేటివ్ అండ్ రిప్రొడక్టివ్ ఫీచర్స్ ఆఫ్ ప్లాంట్ స్పీసీస్. సో ప్లాంట్ స్పీసీస్ సంబంధించిన వెజిటేటివ్ రిప్రొడక్టివ్ ఫీచర్స్ అన్నీ కూడా ఇందులో ఇంక్లూడ్ అయి ఉంటాయి. సో అది సంబంధించి ఎగ్జాంపుల్ చూస్తే సొలానమ్, నికోటియానా, దత్రా ఆర్ ప్లేస్డ్ ఇన్ ద ఫ్యామిలీ సొలనేసి. సో సొలనేసిలో సొలానమ్, సొలనేసి ఫ్యామిలీ, నికోటియానా టొబాకం పొగాకు టొబా, సొలనేసి ఫ్యామిలీ, దత్రా మెటల్ ఉమ్మెత సొలనేసి ఫ్యామిలీ. అలాగే ఆ ఫ్యామిలీ తర్వాత ఆర్డర్ చూద్దాం. సో జనరల్లీ ఆర్డర్ అదర్ హయ్యర్ టాక్సానమిక్ క్యాటగిరీస్ ఆర్ ఐడెంటిఫైడ్ బేస్డ్ ఆన్ ద అగ్రిగేట్ క్యారెక్టర్స్. సో ఆర్డర్ బీయింగ్ ఏ హయ్యర్ క్యాటగిరీ ఈజ్ ద అసెంబ్లేజ్ ఆఫ్ ఫ్యామిలీస్, అనేక ఫ్యామిలీస్ కలిపితే ఆర్డర్ అవుతుంది. సో స్పీసీస్, స్పీసీస్ లోయెస్ట్ క్యాటగిరీ, స్పీసీస్ కలిపితే జీనస్, జీనస్ కలిపితే ఫ్యామిలీ, ఫ్యామిలీస్ కలిపితే ఆర్డర్. సో ఆ విధంగా అనమాట. సో ప్రస్తుతం మనం ఆర్డర్ గురించి చూస్తున్నాం. సో విత్ ఎగ్జిబిట్ విత్ ఫ్యూ సిమిలర్ క్యారెక్టర్స్. సో ప్లాంట్ ఫ్యామిలీస్ కన్వాల్వులేసి, సో కన్వాల్వులేసి అనే ఫ్యామిలీ, సొరనేసి అనే ఫ్యామిలీ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ ద ఆర్డర్ పాలిమోనియల్స్. సో ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి మనము, ఫ్యామిలీస్ అన్నీ కూడా ఏసీఈ ఏఈ అనే లెటర్స్తో ఎండ్ అవుతే ఆర్డర్ నేమ్స్ అన్నీ కూడా ఏఎల్ఈఎస్తో ఎండ్ అవుతుంది. ఓకే, ఏఎల్ఈఎస్ ఏఎల్స్తో ఎండ్ అవుతుంది అనమాట. ఇది ఆర్డర్ యొక్క మెయిన్ గుర్తుంచుకో విధానం. సో పాలిమోనియల్స్ అనే ఆర్డర్ కింద కన్వాల్వేసి ఫ్యామిలీ ఉంది, సొరనేసి ఫ్యామిలీ రెండు కూడా వీటి యొక్క ఆర్డర్ వచ్చేసి పాలిమోనియల్స్. అలాగే నెక్స్ట్ క్లాస్, క్లాస్ ఇంక్లూడ్స్ రిలేటెడ్ ఆర్డర్స్, కొన్ని ఆర్డర్స్ కలిపితే క్లాస్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్లాంట్ కింగ్డమ్ ఆర్డర్స్ లైక్ మాల్వేల్స్ ఏఎల్ఈఎస్, రోజేల్స్, పాలిమోనియల్స్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ ద క్లాస్ డైకాట్లడనే. సో డైకాట్లడనేలో ఉన్నటువంటి కొన్ని క్లాసెస్ వచ్చేసి మాల్వేల్స్, సారీ ఆర్డర్స్ వచ్చేసి మాల్వేల్స్, రోజేల్స్, పాలిమోనియల్స్, ఈ మూడు కూడా క్లాస్ డైకాట్లడనే కింద ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి, మాల్వేసి గుర్తుంచుకోవాలి, రోజేల్స్ గుర్తుంచుకోవాలి, పాలిమోనియల్స్ గుర్తుంచుకోవాలి. సో ఇవన్నీ కూడా క్లాస్ అనమాట, ఇవి డైకాట్లడనే కింద ఉన్నాయి. అలాగే నెక్స్ట్ వచ్చేసి డివిజన్. సో డివిజన్లో ఏముంటాయి, క్లాసెస్ ఉంటాయి, క్లాసెస్ లైక్ డైకాట్లడనే అండ్ మోనోకాట్లడనే. సో విత్ సిమిలర్ క్యారెక్టర్స్. సో ఇక్కడ వచ్చేసి స్పెర్మటోఫైటా సబ్ డివిజన్ యాంజియోస్పర్మే ఇన్ ద కేస్ ఆఫ్ అనిమల్స్ రిలేటెడ్ కేసెస్ క్లాసెస్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ ద ఫైలమ్. ఇక్కడ మనకు స్పెర్మటోఫైటా మాత్రమే ఇచ్చాడు, అది గుర్తుంచుకోవాలి. ఇంకా చివరిగా వచ్చేసి ప్లాంట్ కింగ్డమ్. సో కింగ్డమ్ బిలాంగ్ టు వేరియస్ డివిజన్స్ ఆర్ అసైన్ టు ద హయ్యెస్ట్ కేటగిరీ, లోయెస్ట్ కేటగిరీ వచ్చేసి స్పీసీస్, హయ్యెస్ట్ కేటగిరీ వచ్చేసి కింగ్డమ్. సో ప్లాంటే, ఇక్కడ మనకు కింగ్డమ్ ప్లాంటే ఈజ్ ద క్లాసిఫికేషన్ సిస్టమ్ ఆఫ్ ప్లాంట్స్. సో ద కింగ్డమ్ అనిమేలియా ఆన్ ద అదర్ హ్యాండ్ ఈజ్ డిస్టింక్ట్ కంప్రైజెస్ ఆఫ్ ఆల్ అనిమల్స్ వేరియస్ ఫైలా, హెన్స్ ఫోర్త్ వీ విల్ రెఫర్ టు దీస్ టూ గ్రూప్స్ ఈజ్ యాజ్ ప్లాంట్ అండ్ అనిమల్ కింగ్డమ్స్. సో మనకు కింగ్డమ్లో ప్లాంట్ బాటనీలో అయితే ప్లాంట్ కింగ్డమ్, అనిమల్స్ గురించి డిస్కస్ చేసేటప్పుడు అనిమల్ కింగ్డమ్ అని డిస్కస్ చేస్తాం. సో ద టాక్సానమిక్ క్యాటగిరీస్ ఫ్రమ్ స్పీసీస్ టు కింగ్డమ్ హ్యావ్ బీన్ షోన్ ఇన్ ద అసెండింగ్ ఆర్డర్, అసెండింగ్ ఆర్డర్లో మనకు ఇచ్చాడు. సో దీస్ ఆర్ బ్రాడ్ క్యాటగిరీస్, హవెవర్ టాక్సానమిస్ట్ హ్యావ్ ఆల్సో డెవలప్డ్ సబ్ క్యాటగిరీస్ ఇన్ దిస్ హైరార్కీ లెవెల్ టు ఫెసిలిటేట్ మోర్ సౌండ్ అండ్ సైంటిఫిక్ ప్లేస్మెంట్ ఆఫ్ వేరియస్ టాక్సా. సో ఇక్కడ అంతా కూడా జనరల్ మ్యాటర్ ఇది. సో ఇక్కడ మనం చూస్తే ఈ పిక్చర్లో మనం చూస్తున్నాం కింగ్డమ్, సో కింగ్డమ్ తర్వాత వచ్చేసి మనకు ఫైలమ్, ఫైలమ్ అంటే అనిమల్స్ అయితే అంటే జాజ్లు అయితే ఫైలమ్ అంటాం, అలాగే బాటనీ కాబట్టి డివిజన్, క్లాస్, ఆర్డర్, ఫ్యామిలీ, జీనస్, స్పీసీస్. సో స్పీసీస్ నుంచి కింగ్డమ్, అసెండింగ్ ఆర్డర్, అసెండింగ్ ఆర్డర్ పైన నుంచి కిందకి డిస్కస్ చేసుకుంటూ వస్తే డిసెండింగ్ ఆర్డర్ అవుతుంది. సో మనకు ఈ ఆర్డర్ కూడా గుర్తుంచుకోవాలి, కింగ్డమ్, డివిజన్, క్లాస్, ఆర్డర్, ఫ్యామిలీ, జీనస్, స్పీసీస్. సో సో KDCOF ఆఫ్ GES. సో ఇది గుర్తుంచుకోవాలి మనము, KDC ఆఫ్ GES. సో కే అంటే కింగ్డమ్, డివిజన్, క్లాస్, ఆర్డర్, ఫ్యామిలీ, స్పీసీస్ ఇచ్చాడు. సో వీటికి సంబంధించి చూస్తే మనకు కామన్ నేమ్ వచ్చేసి మ్యాన్, బయాలజికల్ నేమ్ వచ్చేసి హోమోసెపియన్స్, హోమోసెపియన్స్, జీనస్ వచ్చేసి హోమో, ఫ్యామిలీ హోమోనిడే, ఫ్యామిలీ హోమోనిడే, ఆర్డర్ ప్రైమటా,
క్లాస్ మమ్మేలియా కార్డేట్స్. సో ఫైలమ్ ఆర్ డివిజన్ వచ్చేసి కార్డేట్స్ అనమాట. అలాగే హౌస్ ఫ్లై ఈగ మస్కా డొమెస్టికా, బయాలజికల్ నేమ్ వచ్చేసి మస్కా డొమెస్టికా, జీనస్ మస్కా, ఫ్యామిలీ మస్సిడే, ఆర్డర్ డిప్టెరా, క్లాస్ ఇన్సెక్టా ఆర్థ్రోపోడా, డివిజన్ వచ్చేసి ఆర్థ్రోపోడా. అలాగే మ్యాంగో కామన్ నేమ్ మ్యాంగో, మ్యాంజిఫెరా ఇండికా సైంటిఫిక్ నేమ్, జీనస్ మ్యాంజిఫెరా, ఫ్యామిలీ నేమ్ అనకార్డియేసి, మ్యాంగో ఫ్యామిలీ అనకార్డియేసి, ఆర్డర్ సాపిండేల్స్, డైకాట్లడెనస్, క్లాస్ స్పెర్మటోఫైటా, డివిజన్. అలాగే వీట్ గోధుమ కామన్ నేమ్ వచ్చేసి సైంటిఫిక్ నేమ్ వచ్చేసి బయాలజిక్ ట్రైటికమ్ వల్గీర్, ట్రిటికమ్ వల్గీర్, జీనస్ ట్రిటికమ్, ఫ్యామిలీ పోయేసి ఫ్యామిలీ, దీనికి పాత పేరు గ్రామినే అని ఉండేది, గ్రామినే, ప్రస్తుతం ఇది పోయేసి అయింది. ఆర్డర్ పోయేల్స్, ఆర్డర్ పోయేల్స్, క్లాస్ మోనోకాట్లడనే, డివిజన్ వచ్చేసి స్పెర్మటోఫైటా.